ధర్ని నేను ఆఫీస్ పోయేస్తా. ప్రిషు ప్రిషు చెప్పు ధర్ని ఆఫీస్ టైం అవుతుంది. లంచ్ బాక్స్ మర్చిపోయినా ప్రిషు. సరే తాబో. హా పిల్లలకి ఎవరంటే ఇష్టమో వాళ్ళ మీద పాస్ పోస్తారంట. రండన్నా కూర్చోండి. ధర్ని అన్న కాఫీ తాబో. పాప కి నువ్వు అంటే ఎక్కువ ఇష్టం ప్రశు, అందుకోసమే నీ మీద పాస్ పోసింది. చూడు ఎట్లా చూస్తుందా. ధర్ని ఫాస్ట్ గా అన్నం చేయవా, ఆకలి అవుతుంది. సరే ప్రిషు పాపని తీసుకొని రెడీ చేసేస్తా. వద్దులే ధర్ని, నేను జొమాటోలో ఆర్డర్ పెడతా. పూలమ్మా పూలో. నా బుజ్జి కదా, నా అమ్మ కదా, ఇప్పుడు మాత్రం వదలయ్యే. కొత్త షర్టే, మిగతావన్నీ నువ్వే నానిపేసినావు. నీకు బయటకు పోయి బోల్డ్ అన్ని బొమ్మలు తెచ్చిస్తా, ఇప్పుడు మాత్రం వదలయ్యే. ఖుషి అమ్మయ్యా, బెడ్షీట్ ఏంది తడిగా ఉంది. ధర్ని బెడ్షీట్ మీద నీళ్ళెందుకు పోసినావు? నేనెందుకు పోస్తా ప్రిషు? మరి హలో ప్రిషు, స్కూల్ నుండి శిశ్రాని. అర్థమైందిలే, తీసుకొచ్చేసా. ఏ ధర్ని, పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఎందుకు? పాప కనపడటం లేదు. నేను పాపని స్కూల్ నుండి పిలుచుకొచ్చినానే కదా కాల్ చేసింది, అందుకోసం ఫోన్ చేసావా? సరే సరే. ఎస్. ఎందుకు పొద్దున్నే వాంతింగ్ కాలేదా? చేసుకుంటే చిల్లి పిచ్చి, ఇంకా శిశ్ర వస్తుందిగా. అయ్యో నేను వామిటింగ్ చేసుకుంది అందుకు కాదు, తినింది ఎరక్క. ఇంకా ఏదో అనుకున్నా. హలో, మొన్న చెప్పా కదా ఊరికెళ్తున్నా అని. అర్థమైందిలే, పో పో. పోవట్లేదు. అట్లుంది కథ. హలో, చెప్పురా. పడుకున్నావా? ఓకేరా, గుడ్ నైట్. ఎక్కువ నిద్ర వస్తుందా? సరే. ఏ ఎన్ని సార్లు కాల్ చేస్తావే, గుడ్ నైట్ చెప్పే కాల్ చేసినారా? అయినా నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు. సరే పడుకుందామా. తీసుకోండి అన్నయ్య. తీసుకోండి అన్నయ్య. ఈ ధర్నికి మేమంటే ఎంత అభిమానం రా, మేము ఎప్పుడొచ్చినా ఏదో ఒకటి ఇస్తుంది. నీకెంత మంచి వైపు దొరికిందిరా. The next day. ప్రిషు ఇది ఒకసారి చూడు. ఏ కుల్లిపిందర్ని పడేసే. పడేయడం ఎందుకు, మీ ఫ్రెండ్స్ వస్తారు కదా, వాళ్ళకి పెడదాంలే. హే వాళ్ళు ఎట్లా తింటారే, ఇంతకు ముందు కుల్లిపోయినవి చెడిపోయినవి పెడితే తిన్నారు కదా, అట్లనే. రండ్రా. రే పాపి, ఇంటికి పిలిచి చంపేదానికి ప్లాన్ చేసినావు కదరా.
మీకోసమే. వద్దా ప్రేషు, నాన్నకి హెల్త్ బాగాలేదు. నువ్వు తొందరపడి సగం సగం చేయకుండా పూర్తిగా విని చేయి. నేను మెడిసిన్స్ తీసుకొస్తా. మామయ్య ఏమైంది? నువ్వు తొందరపడి సగం సగం చేయకుండా పూర్తిగా విని చేయి. చెప్పు మామయ్య, చెప్పు. గుండె పట్టుకొని ఆ అంటున్నాడు ధర్ని, పూర్తిగా చెప్పలేదు. చనిపోయాడా? కోలుకున్నాడు మామయ్య. నీకప్పుడే నూరేళ్ళు నిండిపోయాయా మామయ్య? ధరణి, నీకు నేను మా నాన్న చూసుకోలేదు, బ్రతికే ఉన్నాడు. కబడ్డీ. రే, నీకేమైందిరా? రే, ప్రో కబడ్డీ లీగ్ రా, హీరో నుంటే స్టార్ట్ అవుతుంది. అవునా? కబడ్డీ 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 కబడ్డీ. తల నొప్పొస్తుంది, టాబ్లెట్ తీసుకొని రావా? అన్ని ఒకసారి చెప్పలేవు ధర్ని. ఆచో చాంగో. హలో. హలో ప్రశు, మళ్ళీ ఏం నొప్పి వచ్చింది? మా అమ్మ అకౌంట్ కి అర్జెంట్ గా డబ్బులు అయ్యి నంబర్ చెప్తాను. ఆ చెప్పు. పెన్నంటే సరిగా అంటట్లేదు, పెన్ అండడం లేదు ధర్ని. మా అమ్మ కంటేనే ఏదో ఒక రీజన్ చెప్తావు. సర్లే, వేస్తాను. ఉండు అన్నా, మొత్తం 800 అన్నా ప్లస్ జిఎస్టి. ఎందుకు? ఈ మెడిసిన్స్ కి. అన్న, పొద్దునే లేవగానే వేసుకో, మధ్యాహ్నం తిన్న తర్వాత వేసుకో, రాత్రి పడుకునే ముందు వేసుకోను. పెన్నంట గీకినారా బాడకావు.